గలగల పర్వళ్లు తొక్కే కృష్ణమ్మ కొత్త అందాలు అద్దుకోనుంది దట్టమైల నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని చీల్చుకుంటూ వెళ్లే జాతీయ రహదారిపై కేబుల్ బ్రిడ్జి కనువిందు చేయనుంది తెలంగాణ వైపు మల్లేశ్వరం ఏపీ వైపు సంగమేశ్వరాన్ని కలుపుతూ దీన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రయాణించిన ఎవరికైనా పచ్చని ఎత్తైన వృక్షాలు కొండలు లోయలు ప్రకృతి సౌందర్యం కళ్ల ముందు కదలాడుతుంది అయితే వీటికి మరింత వన్నె తెచ్చేలా కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది హైదరాబాద్ తిరుపతి మధ్య తొంభై కిలోమీటర్ల దూరాన్ని తగ్గించే నూట అరవై ఏడవ నంబర్ కొత్త జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు సంగమేశ్వరం వద్ద నిర్మించే ఈ వంతెన నల్లమలకే స్పెషల్ అట్రాక్షన్ కానుంది తెలంగాణ వైపు మల్లేశ్వరం ఏపీ వైపు సంగమేశ్వరాన్ని కలుపుతూ దీన్ని నిర్మిస్తారు అలాగే నాలుగు వందల అరవై మీటర్ల దూరంతో రెండు వైపులా పైలాన్లు నిర్మిస్తారు రెండు వైపులా మూడు జతల భారీ కేబుళ్లు ఉంటాయి పైనుంచి వాహనాలు కింద నుంచి పాదచారులు వెళతారు పై అంతస్తులో వాహనాల రాకపోకలు ఉంటాయి కింది అంతస్తు గాజుతో నిర్మితమై ఉంటుంది బ్రిడ్జి కింద ప్రవహించే కృష్ణానది రెండు వైపులా నల్లమల అటవీ ప్రాంతాన్ని చూసేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు ఈ జాతీయ రహదారి నిర్మాణానికి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు అత్యంత సుందరంగా నిర్మించే ఈ వంతెన ఏపీలో సంగమేశ్వరం తెలంగాణలో మల్లేశ్వరం మధ్య ఉంటుంది ఇప్పటికే ఏపీ తెలంగాణలకు చెందిన పర్యాటకులతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది ఏపీ తెలంగాణ మధ్య కృష్ణానదిలో బోట్ల ద్వారా ప్రస్తుతం రాకపోకలు కొనసాగుతున్నాయి ఈ వంతెన పూర్తయితే రవాణా మరింత పెరిగి పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలకు మరింత సౌకర్యంగా కూడా ఉండబోతోంది